ఓం సాయిరామ్. సాయిబాబా, మనలో ఉన్న ఈర్ష, అసూయ, కామం, మోహం లాంటి దుర్గుణాలను పోగొట్టుకోమని పదే పదే చెప్పేవాడు. స్వార్థం తగ్గించుకొని ఆధ్యాత్మిక చింతన పెంచుకోమని హితబోధ చేశాడు. ప్రేమభావాన్ని పెంచుకోమని ప్రబోధించాడు. తోటి వారితో ప్రేమగా మసులుకోమని, జంతుజాలాన్ని కూడా ఆదరించమని చెప్పేవాడు. సాయిబాబా తన వద్దకు వచ్చే భక్తులనే కాదు, చీమ, దోమ, కుక్క, పులి అన్ని జీవరాశులను సమానంగా భావించేవాడు. బాబా భిక్షాటన చేసి వచ్చిన తర్వాత ఘన పదార్థాలను ఒక పాత్రలో, ద్రవ పదార్థాలను ఇంకో పాత్రలో ఉంచేవారు. మనుషులు మొదలు ఇతర జీవరాశుల వరకు తమకు కావలసిన తినేందుకు వీలుగా ఉంచేవాడు. కుక్కల్లాంటివి మూతి పెట్టినా అస్సలు చీదరించుకునేవాడు కాదు. అందరూ తిన్న తర్వాత చివరకు మిగిలింది సాయిబాబా తినేవారు. జీవరాశులన్నీ సమానమే అని చెప్పడానికి, ప్రతిదానిలో తాను ఉన్నా అని చాటి చెప్పడానికి భక్తులకు ఎన్నో నిదర్శనాలు చూపించేవారు. సాయిబాబా ప్రతి మాట, ప్రతి చేష్ట మనిషిని మహామనిషిగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడేది. ఆయన బోధనలు ఎంతో ప్రబోధాత్మకంగా ఉంటాయో, ఎంత స్పష్టంగా ఉంటాయో ఒకసారి చూడండి. ఏదో అవినాభావ సంబంధం ఉంటేనే ఒకరిని ఒకరు కలుసుకుంటారు. ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం లేకుంటే ఒకరి దగ్గరకు ఇంకొకరు రారు. కనుక అలా వచ్చిన వ్యక్తులు లేదా జంతువులు కానీ మీ వద్దకు వస్తే నిర్దాక్షిణ్యంగా వాటిని తరిమివేయకండి. మన వద్దకు వచ్చిన వారిని ప్రేమతో ఆదరించాలి. జంతువులు అయినా అంతే, సాదరంగా దగ్గరకు తీయాలి, కనికరం చూపించాలి, ఆప్యాయంగా ఆకలి తీర్చాలి. తోటి వ్యక్తులను, జంతుజాలాన్ని ఆదరించడం వల్ల మన సంపదలు ఏమీ కరిగిపోవు. దాహార్తితో వచ్చిన వారికి తాగడానికి నీళ్లు ఇచ్చి దాహం తీర్చు. ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా భోజనం పెట్టు. కట్టుకోవడానికి బట్టలు లేక అవస్థ పడుతున్న వారికి దుస్తులు ఇచ్చి ఆదుకో. అవసరమైన వారికి కాసేపు ఇంట్లో ఆహ్వానించి విశ్రాంతి పొందమని చెప్పు. ఇలా నువ్వు మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్టే. నువ్వు ఇలా సహృదయంతో ఉంటే భగవంతుడు సంతోషిస్తాడు. నువ్వు దేవుడికి దగ్గరైనట్లే. ఇతరులకు మేలు చేసేవారికి భగవంతుని అనుగ్రహం ఉంటుంది. తన కరుణాకటాక్షలను ప్రసరింపజేస్తాడు. బంధుమిత్రులు లేదా పరిచయస్తులు డబ్బు అవసరం ఉండి లేదా మరేదో సహాయం కోరి నీ వద్దకు వచ్చినప్పుడు వీలైతే సహాయం చెయ్యి. ఒకవేళ వారికి చేయి అందించడం నీకు ఇష్టం లేకుంటే, లేదా సాయం చేయలేకపోతే చేయకు, కానీ వారిని విసుక్కోకు. ఈసడించుకోవడం, సహించలేని విధంగా దుర్భాష రాయడం చేయకు. అవతల వ్యక్తి నీతో దురుసుగా, పరుషంగా, నొప్పించే విధంగా మాట్లాడినా, అనవసర నిందలు చేసినా, లేనిపోని ఆరోపణలు చేసినా ఉదారంగా ప్రవర్తించు. కఠినంగా జవాబులు చెప్పకు. అవతల వ్యక్తి నిందలు మోపినప్పుడు భరించడం వల్ల నీకు వచ్చే నష్టం ఏం లేదు. తిరిగి నిష్ఠూరంగా మాట్లాడడం వల్ల నీకు వనగూరే లాభము లేదు. అవతల వ్యక్తి అజ్ఞానాన్ని భరించి ఔదార్యం చూపించడం వల్ల నీకు అవ్యక్తమైన ఆనందం కలుగుతుంది. నెమ్మదిగా ఉండు. జరుగుతున్నదంతా నాటకం అని భావించి ఉదారంగా ఉండడం అలవాటు చేసుకో. అహంకారాన్ని పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో నీకు నాకు మధ్య అడ్డుగోడ తొలగిపోతుంది. అప్పుడు మన ఇద్దరం ఒకటవుతాము. నీకు నాకు భేదం ఉంది అని అనుకోకు. ఆ భావమే నిన్ను నాకు దూరం చేస్తోంది. ఈ భేదభావం నీలో నెలకొని ఉంటే నువ్వు నేను ఒకటి కాలేము. ఈ విధంగా సాయిబాబా వారి బోధనలు చదివి వదిలేయకుండా ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఓం సాయిరామ్.